ఆంధ్ర రాష్ట్రంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగిందని రాష్ట్ర జైల్ శాఖ డీఐజీ ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఏలూరు జిల్లా జైలును ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన జైల్లో ఉన్న డైరెక్టర్లను వంటశాలను పరిశీలించారు. అదేవిధంగా బాత్రూంలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ లాక్డౌన్ వచ్చిన దగ్గర నుంచి జైళ్లలోకి స్వచ్ఛంద సంస్థల సిబ్బందిని అనుమతించడం లేదన్నారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాల ప్రకారం జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు వారి కుటుంబ సభ్యుల నుంచి ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదని చెప్పారు. అయితే ఫోన్ల ద్వారా మాట్లాడుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ వల్ల మళ్ళీ వ్యాప్తి చెందుతుందేమో అని చెప్పేసి ఆ డ్యూటీ మేమే టేకప్ చేసాం. జైల్స్లో మనకి వెల్ఫేర్ ఆఫీసర్స్ అని ఉంటారు, వాళ్ళే ఈ డ్యూటీని టేకప్ చేసి ఈ ఖైదీలకి అన్ని విధాలుగాను మోరల్గాను స్పిరిచువల్గాను వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఒక పక్క కరోనా నుంచి భయం అనేది తగ్గిస్తూ మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు దూరమై ఉన్నారు. ఇంటర్వ్యూస్ కూడా లేవు ఇప్పుడు, ఈ కరోనా గురించి సుప్రీంకోర్టు వారు ఇచ్చి ఉన్నారు. సో మీరు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండడం చెప్తూ మేమే ఆ మోటివేషనల్ కౌన్సిలింగ్ క్లాసెస్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఫ్యామిలీస్ ఫోన్లో మాట్లాడుకోవచ్చు? ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఫోన్లో మామూలుగా అయితే లిమిటెడ్గా ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు ఉన్న టైంను బట్టి చాలాసార్లు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం అనమాట. వాళ్ళు ఫోన్లో మాట్లాడుకోవచ్చు, అది వాళ్ళకి ఇద్దరికి బెనిఫిట్, సందర్శించే వాళ్ళకి వీళ్ళకి అందరికీ బెనిఫిట్ అనమాట. లాస్ట్ ఇవి జైల్ అభివృద్ధికి అయినా నిధులు కేటాయించి అవి రెగ్యులర్గా ఉంటాయండి. నిధులు కేటాయించడం, కొత్త జైల్స్ కట్టించుకోవడానికి, ఉన్న జైల్స్ రిపేర్ చేసుకోవడానికి, తర్వాత ఇప్పుడు మనకి రాజమండ్రి సెంటర్ జైలు కొత్త హాస్పిటల్ కట్టాము, దగ్గర దగ్గర అది కోటి రూపాయల పైన అయి ఉందన్నమాట. అటువంటి నిధులు అయితే రెగ్యులర్గా వచ్చే నిధులు రెగ్యులర్గానే వస్తూ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ప్రథమ స్థానం మనము ఈ కరోనా నివారించడానికి ఎక్కువ చర్యలు తీసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఎందుకంటే ఇంటరాక్షన్ తగ్గించాలి కాబట్టి, వన్స్ ఇది తగ్గిపోయింది పోయిందన్న తర్వాత అసలు మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ అవుతాయి. దీన్ని మనం ఏమంటాం అంటే మెయింటెనెన్స్ మేనేజ్మెంట్, ప్రస్తుతానికి ఓన్లీ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ మాత్రమే జరుగుతుంది. సార్ ఈ బ్యారెక్స్లో మరి జనాలు అంటే ఇక్కడ ఏదూరు వచ్చినప్పటికి బాగా హెవీ లోడ్ ఉంటుంది కదా సార్? ఇక్కడ ఏదూరు వచ్చినప్పుడు హెవీ లోడ్ ఉంటుంది కదా లోపల, దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారంటే ఎంతమంది ఎలాగ డిస్టెన్స్ ఎలాగ అది అసాధ్యం అవుతుంది? అసాధ్యం అవుతుంది. మరీ ఎక్కువ మంది అయితే దగ్గర ఉన్న సెంట్రల్ జైల్స్ పంపించడం జరుగుతూ ఉంది. మరీ ఎక్కువ మంది వచ్చారనుకోండి, వాళ్ళు మనం మేనేజ్ చేయలేమనే స్థాయి దాటినట్లయితే మనం దగ్గర ఉన్న సెంట్రల్ జైల్స్ పంపించడం జరుగుతుంది.